పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కూడా ఒక మాట అన్నారు. టీడీపీ పార్టీకి నేను అప్పట్లో ఎందుకు మద్దతు ఇచ్చాను అన్నటువంటి విశ్లేషణలో ఒక విజనరీ, ఒక అనుభవజ్ఞుడు అన్నారు. కానీ చాలా విచిత్రంగా రాజమండ్రిలో ఒక కొత్త విషయాన్ని బయటపెట్టారు. కమ్మ సామాజిక వర్గాన్ని కూడా నేను కలుపుకొని ప్రయాణం చేస్తున్నానన్న ఒక నమ్మకాన్ని పెంచేందుకు అన్నారు. ఈ పరిణామం ఎలా తీసుకుందాం తులసి రెడ్డి గారు? డాక్టర్ గారు ఎలా తీసుకుందాం? డెఫినెట్ గా ఇది అపరిపక్వత, అయోమయం. దాంట్లో వచ్చేసి ఒక రాజనీతిజ్ఞుడిగా, ఒక స్థితప్రజ్ఞుడిగా మాట్లాడిన మాటలు ఏమాత్రం కాదు. నేను ఆయనే కాదు, నేను మాట్లాడినా కరెక్ట్ కాదు. దాంట్లో పరిపక్వత లేదు. ఇది మనము పవన్ కళ్యాణ్ గారి ట్రాక్ రికార్డ్ చూస్తే మొదటి నుండి కూడా ఆయనకు స్థిరత్వం లేదు. ఒక దాని మీద స్థిరత్వంగా నిలబడినటువంటి ట్రాక్ రికార్డ్ లేదు. ఓ దిక్కేమో కులరహిత సమాజం అంటాడు, మళ్ళా ఒకవైపు ఏమో కులాల గురించి పలాని కులాలు పెద్దన్న పాత్ర పోషించాలి అంటాడు. ఇప్పుడు రోడ్ల గురించి బ్రహ్మాండమైన ఇష్యూ, బ్రహ్మాండమైన ఇష్యూ. యాక్చువల్గా వచ్చేసి మేమనుకున్నాం, మా పార్టీ వాళ్ళము మంచి ఇష్యూ వదులుకున్నామే పొలిటికల్ పార్టీగా. రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు జనసేన చాలా మంచి ఇష్యూ తీసుకున్నారు, ఎక్సలెంట్ ఇష్యూ అని చెప్పేసి అనుకున్నాము. జస్ట్ డెఫినెట్గా వచ్చేసి రోడ్ల ఇష్యూ, దాని వరకు స్టాండ్ కావాలా? మిగతావన్నీ ఎందుకు వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గ్రామసింహాలు, గ్రామసింహాలు అంటే కుక్కలు, వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు, ఊర కుక్కలు, ఇది అవసరమా? ఈ మాటని అవసరమా? కాబట్టి ఇవన్నీ ఒక అయోమయం, స్థిరత్వం లేదు, అయోమయం లేదు. కొన్ని సందర్భాలు ఉత్తర కుమార ప్రగల్భాలు ఎక్కువగా ఉంటాయి, మరొకసారి వచ్చేసి మళ్ళా కనిపించడు. కాబట్టి ఒక డైకాటమీ కనపడుతుంది. ఒకసారి ఇప్పుడు ఇంతకుముందు బీజేపీతో రెండు పాచిపోయిన లడ్డు అన్నాడు, ఇప్పుడు దాని గురించి మర్చిపోయినాడు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు అంటే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు రెండు మాట్లాడాలా? కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి అస్సలు మాట్లాడు. ఏం కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు ఆషామాషిగా ఉన్నాయా? ఈరోజు జీడిపి, గ్యాసు, డీజిల్, పెట్రోల్ దాని గురించి మరి వచ్చేసి పల్లెత్తు మాట మాట్లాడు. ప్రత్యేక హోదా గురించి మర్చిపోయినారు. కేంద్ర ప్రభుత్వం రావాల్సిన మిగతా అంశాలు మర్చిపోయారు. కాబట్టి ఇక్కడ ఒక స్థిరత్వము వచ్చింది అనేది ఆయన ట్రాక్ రికార్డ్ లో కనిపించలేదు. కానీ రోడ్ల విషయం మాత్రము ఎక్సలెంట్ ఇష్యూ, దాన్ని మాత్రము డెఫినెట్ గా మనం అప్రిషియేట్ చేయాలా. అప్పుడప్పుడు అటు మంచి ఇష్యూ తీసుకుంటాడు, మిగతా వచ్చేసి హిట్ అండ్ త్రో తిన్న పారిపోతుంటాడు. కాబట్టి కొంత ఆయనకు నాకు తెలిసి స్థిరత్వం లేదు ఆయనలో.